వినాయక చవితి వచ్చినప్పుడు కూడా వినాయకుడిని ఇదే టెంపుల్ లో కూర్చోబెట్టాలి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో మేము మొన్న శ్రీరామనవమి రోజే ఓపెనింగ్. ఏదో తేడాగా ఉందండి. మాకు గణపతి ఫెస్టివల్ అటెండ్ చేసి వాళ్ళకు కూడా ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఆరాంగా మండుతున్నట్టుంది. కొత్తలో మేము తీసుకున్నాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఉంది. బట్ ఇప్పుడు మార్చడానికి ప్రాబ్లం ఏంటి, ఎందుకు మారుస్తున్నాము అంటే, కింద మనం ఇప్పుడు దీపాలు పెడతాం కదా, సో అమోద వచ్చి దీపాలతో ఆడడం, అక్షంతలు తీసుకొచ్చి దీపాలు వేయడము, లేదా మా దగ్గర ఇవే విగ్రహాలు అన్నమాట. సో మేము వీటికి ఇంకా మార్చడం అట్లాంటివి ఏమి ఉండవు. సో అమోద ఏం చేస్తుంది, ఇవి దేవుళ్ళ విగ్రహాలు అనుకోకుండా ఏదో ఆడుకునే విగ్రహాలు అనుకొని ఆడుకుంటూ ఒకసారి తీసేసి కింద పెట్టేయడము, సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్స్ ద రీజన్ మేము మార్చేద్దాము అని అనుకున్నాము. అండ్ ఎలా మారుతుంది ఏంటి అనేది చూసిద్దాం, ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ మేడ్. ఇది అన్నమాట మా టెంపుల్. సో ఈరోజు ఎలాగో శ్రీరామనవమి కాబట్టి ఈరోజు మంచి రోజు అని చెప్పి మేము మా ఇంట్లో మా కొత్త టెంపుల్ స్థాపిద్దాము అని అనుకున్నాము. సో ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంటుంది, ఇలా గోపురము పైన ఎల్ఈడి లైటింగ్ ఇచ్చారు, సమ్ వైర్ ఇస్తే. సో దాని త్రూ ఇక్కడ అంతా లైటింగ్ వస్తుంది. నేను ఒకసారి ఆ లైట్ ఇది రఫ్ చూపిస్తున్నాను. అండ్ నాకు ఎందుకు ఇలా టూ స్టెప్లో కావాలి అనుకున్నానంటే, ఇక్కడ మనం ఏవి కూడా మొలలు కొట్టలేమన్నమాట. సో అందుకనే ఇక్కడ పైన ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయో ఆ ఫ్రేమ్స్ ఇక్కడ రావాలి, అండ్ కింద మొత్తం దేవుళ్ళు రావాలి. అండ్ మా దగ్గర వినాయక చవితి చాలా 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 గ్రాండ్గా చేస్తాము. సో వినాయక చవితి అప్పుడు వినాయకుడిని కూడా ఇందులోనే కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ పక్కన మళ్ళీ కూర్చోబెట్టి సపరేట్గా పూజ చేయడం, ఐ మీన్ ప్రతిసారి మేము అదే చేస్తాము, బట్ అలా నాకు కొంచెం కంజెస్టెడ్ అనిపించింది. సో ఐ వాంట్ ఒక టెంపుల్ మనం చేపించుకుంటున్నాము అంటే అందులోనే అన్నీ పర్ఫెక్ట్గా ఉండిపోవాలి అని నేను అనుకున్నాను. సో దట్స్ ది రీజన్ నాకు ఈ డిజైన్ నచ్చి, నేను ఎందరో ఇంటీరియర్ డిజైనర్స్ని అడిగితే వాళ్ళు చెప్పిన కొటేషన్కి నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఇది మా చిన్న బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమేజింగ్ ఇంటీరియర్ చేయించుకున్నారనమాట. సో ఆ అమేజింగ్ ఇంటీరియర్ ఎవరు చేశారు అని బావని అడిగితే బావ నాకు ఈయన కాంటాక్ట్ ఇచ్చారు, అండ్ హీ హ్యాస్ మేడ్ అన్ అమేజింగ్ జాబ్. సో నేను ఇట్లా నేను అడిగాను అనమాట, ఇక్కడ ఇట్లా ఉంటుంది. అండ్ ఇందులో చిన్నగా మనం అగ్గిపెట్టలు పెట్టుకోవచ్చు, చిన్న చిన్న వస్తువులు. సో అది, అండ్ దిస్ ఇస్ గ్లాస్ అంట, దీనికే ఎక్కువ కాస్ట్ అయింది అని అంటుండే అనమాట. అండ్ మంచిగా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో, ఐ జస్ట్ లవ్. అంటే నేను నాకు ఎట్లా అయితే కావాలి అనుకున్నానో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది సేమ్. సో ఇది మాకు చేసింది మాత్రం జైపాల్ గారు. జైపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, బికాస్ నేను ఎట్లయితే అనుకున్నానో అలానే వచ్చింది. అండ్ ఐమ్ సో 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 హ్యాపీ ఫర్ ది అవుట్పుట్ అనమాట. సో ఇందులో దేవుళ్ళని స్థాపించిన తర్వాత, ఫస్ట్ మా టెంపుల్ స్థాపించిన తర్వాత, దాని తర్వాత దేవుళ్ళని కూర్చోబెట్టిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తాను, ఓకేనా? సీ యు గైస్. This is
ఆర్ బ్యూటిఫుల్ టెంపుల్. దీనికి ఇంకా లైటింగ్ అవ్వలేదు. మేము పిలిపించాము ఎలక్ట్రీషియన్ని. వెనక సైడ్ నుంచి లైటింగ్ ఉంటుంది. ఆ లైటింగ్ వచ్చినప్పుడు ఈ ఇదంతా లైట్ వస్తుంది అన్నమాట. చాలా 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 బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే లైటింగ్ అవుతుందో అప్పుడు జస్ట్ ఆ లైటింగ్ వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది టెంపుల్ అనేది కూడా వీడియో తీసి దీనికి అటాచ్ చేస్తా. సో మేము మొన్న శ్రీరామనవమి రోజే ఓపెనింగ్. ఏదో తేడాగా ఉందేంటి? నాకు నెయిల్ పాలిష్ ఉంది నానా, వద్దు. వా, ఏవి దగ్గరలో ఉండద్దు. మాకు గణపతి ఫెస్టివల్. ఇక్కడ కూర్చో కూర్చో. సో మాకు గణపతి ఫెస్టివల్ చాలా పెద్దదన్నమాట. సో అది ఆల్మోస్ట్ అంటే 11 డేస్ కంపల్సరీ మేము కూర్చోపెట్టాలి వినాయకుడిని. అంటే మనం కొందరు 3 డేస్లో 5 డేస్లో తీస్తారు కదా, సో అట్లా కాదు, కంపల్సరీ 11 డేస్ ఉండాలి. సో నేను అన్నయ్యకి చెప్పడం ఏం చెప్పానంటే, మాకు అంటే ఇది ఇంతే ఉంటుంది, దీన్ని ఇంకా కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని కానీ విగ్రహాలు కానీ ఎక్స్టెండ్ చేయొచ్చు అనే ఆప్షన్ అంటే అలా లేదు. మేము పెళ్ళైనప్పుడు తల్లిగారి సైడ్ నుంచి ఇది వస్తుంది, సో ఇదే ఉంటుంది అన్నమాట. నాకు ఇట్లా సైడ్స్కి మొలలు కొట్టించి హ్యాంగ్ చేయడం అట్లా ఏమీ ఇష్టం లేకుండే. సో నేనేమనుకున్నా అంటే వినాయక చవితి వచ్చినప్పుడు కూడా వినాయకుడిని ఇదే టెంపుల్లో కూర్చోబెట్టాలి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడే కూర్చోబెట్టాలి అని నాకు ఉండే. సో అట్లా అని చెప్పి ఇప్పుడు ప్లేస్ ఉంది కాబట్టి మేము మొత్తం ఎక్స్టెండ్ చేసి వాళ్ళకు కూడా. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. జే. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఆరాంగా మండుతున్నట్టుంది. వాళ్ళకు కూడా అబ్బా ప్లీజ్ అమ్మదా ప్లీజ్ చాక్లెట్ చేతి మీదులా థాంబా. సో కంఫర్టబుల్గా ఉండాలి విగ్రహాలు అన్ని అని అనుకున్నాను కాబట్టి ఇలా. నో యూస్, వాడు విండు, వాడు విండండి. పోవా. ఏయ్, నెయిల్ పాలిష్ పెట్టుకున్నావు ఇక్కడ, మనం జేజే గురించి చెప్దాందా. సో మా దగ్గర ఇవే ఉంటాయన్నమాట విగ్రహాలు. మళ్ళీ పెంచడం అలాంటిది ఏది ఉండదు. పెళ్ళి అయినప్పుడు తల్లిగారి తరఫు నుంచి ఇవి వస్తాయి. సో ఇవే ఉంటాయి. అండ్ వినాయక చవితి జరిగినప్పుడు, వినాయక చవితి అంటే వినాయక చవితి అనే కాదు, ఏ పూజలు జరిగినా సరే ఇందులోనే పెట్టాలి. మళ్ళీ సపరేట్గా మళ్ళీ డెకరేట్ చేయడం నాకు అట్లా ఇష్టం లేదు. టెంపుల్కి మనం ఒక ప్లేస్ ఇచ్చాము అంటే అది టెంపుల్ ప్లేసే అనమాట. దేవుడిని అక్కడ కూర్చోబెట్టాలి అంటే అక్కడనే కూర్చోబెట్టాలి. సో ఫస్ట్ ఇంతవరకే ఉండే టెంపుల్ మాది. సో ఇప్పుడు ఇంత ఎక్స్టెండ్ చేసాం. అండ్ ఇందులో మనకి నూనె పెట్టుకోవాలన్నా, దేవుడి నూనె పెట్టుకోవాలన్నా, లేదా కొన్ని వస్తువులు అంటే పూజకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టుకోవడానికి ఇది అనమాట. ఇది వచ్చేసి, ఓ మీరు ఆల్రెడీ మెటీరియల్ చూస్తున్నారు కాబట్టి క్లియర్గా చెప్పనవసరం లేదు. దేవుడికి సంబంధించిన క్లాత్. అరే రామా, మేము ప్రతిరోజు దేవుడికి నెయ్యి దీపం వెలిగిస్తాము. అండ్ ఇది వచ్చేసి నైవేద్యం పెట్టేటప్పుడు కానివ్వండి, లేదా ఆరతి ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఇది ఓపెన్ చేస్తాము. అండ్ ఒకసారి రామా చుచ్చుకో మ్యాచ్ బాక్స్ పెట్టడానికి. అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో మేమైతే ఇది అట్లా వాడతాము. పూజ అయ్యేంత వరకు, అయిన తర్వాత కూడా డోర్స్ ఓపెనే పెడతాను నేను. ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాతనే డోర్స్ క్లోజ్ చేస్తాను. అండ్ ఐ మేక్ ష్యూర్ అమౌత దరిదాపూర్లో కూడా ఉండకుండా చూసుకుంటాను నేను. సో అదనమాట, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ టెంపుల్ వాట్ వీ హ్యావ్ మేడ్ ఫర్ అవర్ గాడ్. నాకైతే చాలా 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 నచ్చింది. సో ఇదండి మా ఇంటి మందిర్ బ్లాగ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ధర్మీ ప్రియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.